ధాన్యం సేకరణలో కొత్త రికార్డు సృష్టించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2020-21లో వానాకాలం యాసంగి కలిపి 1,41,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించినట్లు స్పష్టం చేసింది. ఈ ధాన్యం విలువ 26,610 కోట్లు ఉంటుందని తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 2014-15 నుంచి 2021-22 వానాకాలం వరకు ఏడేళ్లలో 97,914 కోట్ల విలువ చేసే 5,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ యాసంగిలో ఇప్పటివరకు 6,609 కొనుగోలు కేంద్రాల ద్వారా 9,726 కోట్ల విలువైన 49,68,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.